ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇటు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లెక్కడ అని కొంతమంది బాధితులు లేకపోతే మరికొంతమంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. హైడ్రా కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొన్ని కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. మరి ముఖ్యంగా ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలంటూ ఆదేశించారు. ఇంకా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, దాంతోపాటు హైడ్రాకు సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఇటు అధికారులకి ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇటు ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, రేవంత్ రెడ్డి హైడ్రాకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది? ఎగ్జాక్ట్లీ, రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తా ఉంది. తన మార్క్ చూపించాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ అనేటువంటిది, తర్వాత ఫోర్త్ సిటీ అనేటువంటిది నా మార్క్ పాలనను చూపిస్తాయి. ఆ హైదరాబాద్ నగరాన్ని అప్పుడున్నటువంటి కాకతీయ రాజులు నిర్మిస్తే, తర్వాత నిజాం నవాబులు దాన్ని పునరుద్ధరించి దాన్ని ముందుకు తీసుకెళ్తే, తర్వాత వచ్చినటువంటి సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు డెవలప్ చేశారు న్యూ సిటీని. సరే, ఇప్పుడు ఫోర్త్ సిటీని నేను డెవలప్ చేస్తున్నానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా గుజరాత్ లో సబర్మతి నదీ పరివాహక ప్రాంతం రివర్ ఫ్రంట్ ఎలా చేశారో అట్లా మూసీ పరివాహక ప్రాంతాన్ని చేస్తానంటూ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించి కార్యాచరణ చూస్తా ఉన్నాం. రీసెంట్ గా లండన్ వెళ్లారు, తర్వాత సియోల్ వెళ్లారు రేవంత్ రెడ్డి. దక్షిణ కొరియాలో అక్కడ ఉన్నటువంటి నదులను పరిశీలించారు. సో దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పడుతుంది, ఎంత టైం పడుతుంది అనేటువంటి వివరాలతో పాటు ఎంత బ్యూటిఫికేషన్ ఉండాలి, పరివాహక ప్రాంతాన్ని డెవలప్ చేయడం వల్ల ఎంత పర్యాటకంగా ఎంత అభివృద్ధి చెందుతుంది, వీటన్నిటిపైన ఫోకస్ చేశారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య, మూసీ పరివాహక ప్రాంతం అంతా కబ్జాకు గురైపోయింది. మొత్తం బ్రిడ్జు, ఎక్కడెక్కడ బ్రిడ్జులు ఉన్నాయో, నదీ పరివాహక ప్రాంతం ఉందో, కబ్జాకు గురై శాశ్వత నివాసాలు వచ్చేసి అక్కడికి. ప్రభుత్వమే డ్రైనేజ్ వ్యవస్థ కల్పించింది, ప్రభుత్వమే ఎలక్ట్రిసిటీ ఇచ్చింది, ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి వరకు మంచినీటి వసతి కల్పించింది, ప్రభుత్వమే అక్కడ రోడ్లు వేసింది, ప్రభుత్వమే స్ట్రీట్ లైట్లు వేసింది, ప్రభుత్వమే అక్కడ అందరికీ ఓటర్లు ఇచ్చారు, ప్రచారం చేశారు. సో ఇంత పెద్ద సమస్యను ఎట్లా సాల్వ్ చేసి మూసీ రివర్ ఫ్రంట్ చేస్తారు అనేటువంటిది క్వశ్చన్ రైజ్ కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం అక్కడ నివసిస్తున్నటువంటి 16,000 మందిని గుర్తించారు, 16,000 కుటుంబాలను, అంటే 16,000 ఇళ్లను గుర్తించారు, శాశ్వత నివాసాలు. వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తూ కీలక నిర్ణయం, కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా గోప్యంగా, చాలా కీలకంగా దీనిపైన పనిచేసింది. మా జిహెచ్ఎంసీ కమిషనర్ గా, తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ గా అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని రోజులు కమిషనర్ గా పనిచేసినటువంటి మనం వారందరితో మాట్లాడింది ఆర్టీవీ, వాళ్ళు ఎక్కడ కూడా సమాచారం బయటికి చేరని వేయలేదు, చెప్పలేదు. చాలా సీక్రెట్ గా దీనిపైన ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నామన్నారు. అందులో భాగంగా మధు, ఎందుకంటే ఇటు కూల్చివేతల తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే ముందు కేటాయింపులకు సంబంధించి కావచ్చు, లేకపోతే డీటెయిల్స్ సేకరించిన తర్వాత వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాత ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే కూల్చివేతలకు సంబంధించి అంటే ఎటువంటి డైరెక్షన్స్ వెళ్ళాయి ముఖ్యమంత్రి నుంచి, ఎటువంటి ఆదేశాలు వచ్చాయి అధికారులకి? నిజంగా అసలు ప్రభుత్వం చాలా వేగంగా, అంటే ఈ 16,000 కుటుంబాలు, 10,200 మంది వీరిని గుర్తించేసి వీరికి డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇంతమందిని గుర్తించడము, వారికి ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూములు ఇవ్వనున్నారు, ఈ 16,000 కుటుంబాలకి 16,000 డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా ఉన్నారు. సో 10,200 మంది ఉన్నారు మొత్తం ఇలా కుటుంబాలు సపరేట్ గా ఉన్నారు. కాబట్టి వీరందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇది అత్యంత చాలా వేగంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా చూడొచ్చు మనం. ఎందుకంటే వీరందరికీ రంగారెడ్డి, హైదరాబాద్ మరియు మేడ్చల్ ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నివసిస్తున్నటువంటి మూసీ అభివృద్ధి, మూసీ నది పక్కన నివసిస్తున్న వారందరినీ గుర్తించారు. ఎవరెవరికి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు వారందరికీ ప్రభుత్వం వివరించనుంది. రేపటి నుంచి ఇదే యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి వెళ్తారు, ప్రతి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అధికారులు. మీ ఇల్లును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది మూసీ రివర్ ఫ్రంట్ లో భాగంగా, మీకు ఫలానా చోట డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తుంది, ఈ ప్రాంతంలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అని చెప్తారు. ఒకవేళ కనుక విశాల పరంగా వాళ్లకు పట్టాలుండి, వారి శాశ్వత నిర్మాణాలుండి, గవర్నమెంట్ తరఫు నుంచి అంటే రిజిస్టర్ వరకు అయితే అయ్యాయో ప్రభుత్వం డాక్యుమెంట్ ప్రకారం ల్యాండ్ కి సంబంధించి, ఒకవేళ అట్లా ఉంటే ఈ లివింగ్ ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ పే చేస్తారు. దాంతో పాటు ఆ జాగాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే కనుక
దాని ప్రకారం కూడా నష్టపరిహారం ఇస్తారు. అంటే డబల్ బెడ్రూమ్ తో పాటు ఈ నష్టపరిహారం కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిర్మాణ ఖర్చు వారికి పట్టా ఉంటే ఆ భూమి విలువను పరిహారంగా చెల్లించడానికి, సో దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దఫాలు భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ రివర్ ఫ్రంట్, మూసీ బ్యూటిఫికేషన్ పైన దృష్టి పెట్టారు. వారందరికి ఇప్పటికే గతంలో భరోసా ఇచ్చారు. సో వారందరినీ సంప్రదించి త్వరలోనే వారందరికీ పునరావాసం. ఇక్కడ ఒక సందిగ్ధత వ్యక్తమవుతున్న పరిస్థితి, ఎందుకంటే కనుక ఒకవేళ ముందు నోటీస్ ఇస్తే కనుక మళ్ళీ లీగల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎక్కువ టైం డ్యూరేషన్ ఉంటే కనుక లీగల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది, మళ్ళీ దీనికి సంబంధించి లీగల్గా ప్రొసీడింగ్స్ అయ్యి ఆ అంశానికి సంబంధించి డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎలా, ఎటువంటి ఆలోచన చేస్తుంది, ఎటువంటి కంక్లూషన్కి రాబోతోంది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ అందులో భాగంగానే ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు, ఎలాంటి ఇబ్బంది జరగొద్దు అనేటువంటిదే. మీకు పట్టా ఉంటే ఆ పట్టా కాస్ట్ ఎంత ఉందో దాన్ని పే చేస్తుంది గవర్నమెంట్, కన్స్ట్రక్షన్ ఉంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ను పే చేస్తుంది, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయిస్తుంది. సో అనేటువంటిది వాళ్ళకి చెప్పనున్నారు. అయితే కాకపోతే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మొత్తం 1600 ఇళ్లను కూల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మూసీ బ్యూటిఫికేషన్ కోసం ఈ ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందో, అంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ఎఫ్టీఎల్ పరిధి. మనం గతంలో ఆ వరదలు హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా వరద గురైనటువంటి ప్రాంతమే. చెట్లు కొండ అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద మట్టి కొండలు అన్ని కూలిపోయి నీళ్ళలో కలిసిపోయినటువంటి పరిస్థితి. తర్వాత వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మెల్లగా దీని ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఈ రోజు ఈ పరిస్థితి బ్రిడ్జ్ లోపలికి వచ్చేసారు. సో ఈ 1600 ఇళ్లను త్వరలో ప్రవేశ ప్రభుత్వం కూల్చనుంది. కూల్చకంటే ముందే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వారందరికీ ఇంటింటికి వెళ్లి వివరించనుంది అధికారులంతా కూడా. సో వాళ్ళు వివరించిన తర్వాత దీనిపైన బ్యూటిఫికేషన్ పైన ఒక క్లారిటీ రానుంది. యుద్ధ ప్రాతిపదికన మూసీ రివర్ ఫ్రంట్ 5 సంవత్సరాల లోపలే కంప్లీట్ చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికోసం 150,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనున్నట్టుగా తెలుస్తా ఉంది ఇదంతా కూడా. సో చాలా పెద్ద ప్రాజెక్ట్ గా భావిస్తా ఉంది రాష్ట్రానికి. ఇది ఒక మణిహారంగా, అంటే వచ్చిన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఈ మూసీ రివర్ ఫ్రంట్ ని సందర్శించి ఒక పర్యాటకులుగా ఒక టూరిస్ట్ ప్లేస్ గా హబ్ గా దీన్ని తయారు చేస్తారు. ఫుడ్ స్టాల్స్, విహారంగి, అక్కడికి వచ్చినటువంటి వారికి ఎంటర్టైన్మెంట్, అక్కడికి వచ్చినటువంటి వారికి ఇవన్నీ డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి మొదటగా అక్కడ ఇల్లు తొలగించేటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేటువంటి కీలక ఉత్తర్వులు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జారీ చేశారు. రైట్ మధు, మొత్తం అయితే మాత్రం హైడ్రా కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలంటూ ఆదేశించారు ఆయన. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలంటూ ఆదేశించారు. ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. అలాగే ఆక్రమణకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు రేవంత్ రెడ్డి.